సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. మణిమురాలి పుట్టినరోజు సందర్భంగా అనాథ పిల్లల ఆశ్రమంకు మన్నిమాల సుకుమార్ రెడ్డి వితరణ. అనాథ పిల్లల నడుమ తన మణిమురాలి పుట్టినరోజు వేడుకలు. అనాథ పిల్లలకు స్వెట్టర్లు, నిత్యావసరాలు అందజేత. పిల్లలకు రుచికరమైన భోజనాలు సమకూర్చి వడ్డించిన మన్నిమాల సుకుమార్ రెడ్డి. ఆశ్రమం గదులు మరమ్మతులకు 3 లక్షలు విరాళం. మెరిట్ విద్యార్థుల్లో 5 మందికి చదువులకు అవసరమైనవన్నీ సమకూర్చే బాధ్యత. నిత్యం అర్థులు అన్నార్థులకు అండగా ఉంటుంటే నెల్లూరు జిల్లా కావలి ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి తన మనమరాలి పుట్టినరోజును అనాథ పిల్లలకు వితరణ అందజేసి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం నార్త్ ఆములూరు పంచాయతీ గొల్లపాలెం గ్రామంలో భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత జె రామచంద్ర శరద్ బాబు 200 మంది అనాథ పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. మన్నెమాల సుకుమార్ రెడ్డి మనమరాలు లక్ష్మీ మాన్విక పుట్టినరోజును శనివారం అనాథ పిల్లల నడుమ నిర్వహించారు. పిల్లలతో కలిసి చిన్నారి బర్త్డే కేక్ కట్ చేసి వాటితో పాటు చాక్లెట్లు వారికి పంపిణీ చేశారు. అలాగే అనాథ పిల్లలకు స్వెట్టర్లు, మంకీ క్యాప్లు పంపిణీ చేసి వారికి నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు. వారు కూడా అనాథ పిల్లలతో పాటు భోజనాలు చేశారు. అనాథ పిల్లల తరగతి గదులుగా ఉపయోగించే రూమ్లు మరమ్మతులు చేయడానికి 3 లక్షలు విరాళం అందజేశారు. ఆశ్రమంలోని ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, గ్రామానికి చెందిన వ్యక్తులు అనాథ పిల్లల విషయంలో మన్నెమాల సుకుమార్ రెడ్డి కుటుంబ శ్రద్ధ తీసుకోవడం పట్ల అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు రామచంద్ర శరద్ బాబు. నేను నెల్లూరు జిల్లా అల్లూరు మండలం గొల్లపాడెంలో తల్లిదండ్రులు లేని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పెంచి చదివించి పెద్ద చేసి ఉద్యోగాలు వచ్చినంత వరకు కూడా వారికి తోడుండి అవసరమైనప్పుడు వివాహాలు కూడా చేస్తూ ఉంటాం. ఈ కృషి 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మరి ఈరోజు 26వ తేదీ నవంబర్ నెల గౌరవనీయులు మన ఆశ్రమం శ్రేయోభిలాషులు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు ఈరోజు తమ కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఇక్కడికి రావడం జరిగింది. వారు ఘనంగా వారి కొడుకు కుమార్తె మనవరాలకి ఇక్కడ మొట్టమొదటి బర్త్డే చేసుకున్నారు. మాకందరికి కూడా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఈరోజు ఇక్కడ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా జరిగింది. మరి ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా చక్కగా విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే ఇది చలికాలం కాబట్టి మా పిల్లలందరికీ కూడా చక్కగా తలకి తర్వాత శరీరానికి ధరించే విధంగా వారు స్వెట్టర్లు మంచి ఖరీదైన ఇచ్చారు. మేము కూడా ఎదురు చూస్తున్నాం. రేపు 1వ తేదీ జనవరి నుండి 14వ తేదీ జనవరి వరకు రాజస్థాన్లో జరిగే స్కౌట్ క్యాంప్కి 51 మంది నేషనల్ స్కౌట్ క్యాంప్కి ఇక్కడ సెలెక్ట్ అయ్యారు. పిల్లలకి స్వెట్టర్లు లేవు, ఎలా చేద్దామని. ఇది కూడా మాకు చాలా ఉపయోగమైంది. అందరు పిల్లలకి ఇచ్చారు. సో అలాగే ఈరోజు వారు అడిగారు మమ్మల్ని ఏం కావాలి, మీకు మేము హెల్ప్ చేస్తామంటే, సార్ మాకు చాలా రిపేర్లు ఉన్నాయి, ఎలక్ట్రిక్ రిపేర్లు, తర్వాత బేల్దారీ రిపేర్లు, కార్పెంటర్ రిపేర్లు, వెల్డర్ రిపేర్లు, అంటే ఎంత అవుతుంది అని అడిగారు. ఇంచుమించు 3 లక్షలు అవుతుందంటే వారు వెంటనే ఆ 3 లక్షలు నేను పంపిస్తాను, మీరు ఆ రిపేర్స్ అన్నీ చేయించుకోండి అని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది. అలాగే వారు ఏమన్నారంటే ఈ సంవత్సరం నుంచి కూడా మీ కాలేజీలో చదువుతున్నారు కదా చాలామంది పిల్లలు, దాదాపు 25 మంది పిల్లలు పైన చదువుతున్నారు,
వాళ్ళకి నేను సపోర్ట్ అందిస్తాను ముఖ్యంగా ఒక 5 మంది బాలికలు ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళ మొత్తం ఖర్చు కూడా నేనే భరిస్తానని సార్ గారు ముందుకు రావడం జరిగింది సో ఇది చాలా సంతోషించదగిన విషయం మాలాంటి వాళ్ళు గ్రౌండ్ లో పని చేసే వాళ్ళకి మరి మన సుకుమార్ రెడ్డి సార్ లాంటి మిత్రులు దొరకడం మా అదృష్టం దీన్ని మేమందరం కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం సో ఈ సందర్భంగా మరి సుకుమార్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ రోజు వారితో పాటు అనేక మంది మిత్రులు ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే దయచేసి చైల్డ్ ఆశ్రమం గొల్లపాళెంలో చేర్పించమని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సార్ గారు వచ్చినటువంటి ఈ సందర్భం